1683లో ఆ పీరియడ్లో ఉన్నటువంటి వీరబ్రహ్మం గారి యొక్క సంస్కరణవాదం ఇవాళ చరిత్రలో రికార్డుకు పోకూడదు. కారణం ఏంటంటే ఆ సంధి దశని పైన సరి అయినటువంటి పరిశోధన జరగలేదు, రావాల్సినటువంటి చరిత్ర బయటికి రాలేదు. కాబట్టే మనం చెప్పుకున్నాం, కానీ నిజం చెప్పాలంటే సంఘ సంస్కరణ అనేది వీరబ్రహ్మం గారి కాలం నుంచే మొదలైందిగా మనం రికార్డు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఆధారాలు కూడా మనకు దొరుకుతున్నాయి. అంటే వేమన గారి శతకాలు వెలుగులోకి వచ్చినంతగా వీరబ్రహ్మేంద్ర స్వామి గారి శతకాలు అందుబాటులో లేకనా? మరి ఎందుకు సాహిత్యంలోకి ఎక్కువగా రాలేదు, పరిశోధనలు జరగలేదు? మూడు యుగములందు ముదితలు ముగ్ధలు పురుష యుగం పురుష దౌశ్చమునకు పొగలినారు. కలియుగాన కలియుగాన కాంతలు ఇలా నేలగలయ్య. ఈ మొట్టమొదటి చెప్పినటువంటి వ్యక్తి వీరు బ్రహ్మం గారు. 700 పద్యాలు కాళికాంబ సప్తశతి పద్యాలు, 430 పద్యాలు వీరకాళికాంబ శతకం పద్యాలు, అలాగే సిద్ధ గురుబోధ ఒక 55 పద్యాలు ఉంటాయి. మీరు గమనించండి, బ్రహ్మంగారి పద్యాలు వేమన గారి పద్యాలు కనుక మీరు పక్కన పెడితే మకుటం తీసివేస్తే 2 పద్యాలు ఇద్దరూ చెప్పినట్టే ఉంటుంది. శ్రీ విరాట్పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరు బ్రహ్మ గురుం భజే